వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ దునియా. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన కద్దూకా ఖీర్ రెసిపీ చెప్పబోతున్నాను. అంటే సోరకాయతో స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కప్పు సగ్గుబియ్యంని అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. సోరకాయని పైన పొట్టు మరియు లోపల గింజలు తీసేసి తురుముకున్న తర్వాత ఒక నీట్ అండ్ క్లీన్ క్లాత్తో వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 3 టీ స్పూన్స్ నెయ్యితో కాజు అండ్ బాదాన్ని వేయించుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో స్క్వీజ్ చేసుకున్న తర్వాత వచ్చే 250 గ్రామ్స్ సోరకాయ తురుముని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సోరకాయ తురుము వేగేటప్పుడు మరో బౌల్లో 1 లీటర్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. సోరకాయ తురుము పచ్చివాసన పోయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకుని 5 నిమిషాల వరకు అన్నింటినీ బాగా ఉడకనివ్వాలి. 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు లేదా నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాయిల్ వచ్చిన తర్వాత 1/2 కప్ చక్కెర 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుని కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ లిక్విడ్ని యాడ్ చేసుకుని కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మరియు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకున్న తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకుంటే కద్దూకా ఖీర్ రెడీ. ఎంతో టేస్టీ అయిన కద్దూకా ఖీర్ రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఎక్స్పెక్ట్ చేసిందనుకుంటే కూడా చాలా టేస్టీగా వచ్చింది. కద్దూకా ఖీర్ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ దునియా. స్టే హోమ్, స్టే సేఫ్.